విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదు వాటి పరిష్కారానికి సంబంధించి ప్రత్యేక యాప్ అందుబాటులోకి వచ్చింది ఈ మేరకు సిజీఆర్ఎఫ్ ప్రత్యేక యాప్ను విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ శ్రీరంగారావు టిఎస్ఎస్పీ డిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి సంయుక్త ప్రారంభించారు సింగరేణి భవన్లో ఈఆర్సీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో యాప్కు సంబంధించిన వివరాలను ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగరావు వెల్లడించారు ఈఆర్సీ చైర్మన్ మాట్లాడుతూ ఈ యాప్ ద్వారా విద్యుత్కు సంబంధించి వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలు విద్యుత్ నాణ్యతపై ఫిర్యాదు ఇవ్వచ్చన్నారు అధికారుల పనితీరుపై కూడా ఇందులో సమాచారం ఇవ్వచ్చని పేర్కొన్నారు వినియోగదారుల గ్రీవెన్స్ సెల్ సమస్యలకు ఇది పరిష్కారం చూపిస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు విద్యుత్ వినియోగదారులకు ఏ సమస్య వచ్చినా ఇందులో సమాచారం ఇవ్వచ్చన్నారు సమస్యకు గ్రీవెన్స్ సెల్ పరిష్కారం చూపెట్టకపోతే అంబడ్స్మెన్ అథారిటీ సైతం ఫిర్యాదు చేయవచ్చని సూచించారు సీఎం కేసీఆర్ నియంత పాలనలో తెలంగాణ తల్లడిల్లుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు ఇందుకోసమైనా రాష్ట్రాన్ని సాధించుకుంది అని ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసి తెలంగాణ సెంటిమెంట్ను మళ్లీ రగిలించేందుకు కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు అమెరికాలోని ప్రవాస భారతీయులతో నిర్వహించిన జూమ్ మీటింగ్లో బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబ అవినీతి నియంత్రణ పాలన నిర్మూలన లక్ష్యంగా యుద్ధం చేస్తున్నాం తెరాస నేతల అవినీతిపై న్యాయక్షేత్రస్థాయిలో పోరాడుతున్నాం ప్రజాస్వామ్యక తెలంగాణ నా నిర్మాణమే భాజపా అంతిమ లక్ష్యం గోల్కొండ కోటపై కషాయ జెండా ఎగరవేసి తీరుత భాజపా చేస్తున్న మహా ఉద్యమంలో భాగస్వాములు కావాలి గడిల్లో బందీ అయిన తెలంగాణ తల్లిని కాపాడి మాతృభూమి రుణం తీర్చుకోండి అని బండి సంజయ్ పిలుపునిచ్చారు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా భాజపా సమాజ్వాదీ పార్టీల మధ్య హోరాహోరి పోరు కొనసాగిన సంగతి తెలిసిందే అధికారంను కాపాడుకోవాలని ఒకరు మళ్లీ అధికారంలోకి రావాలనే ప్రయత్నంలో భాగంగా చేస్తున్న విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా వేడకి వేడెక్కించారు చివరకు ఫలితాల్లో గెలుపు ఓటమిలు తేలిన తర్వాత ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో అడుగుపెట్టిన ఇరువురు అగ్రనేతల మధ్య అరుదైన ఘట్టం చోటు చేసుకుంది యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతిపక్ష పార్టీ నేత అఖిలేష్ యాదవ్లు కరచాలనం చేసుకుంటూ నవ్వుతూ పలకరించుకున్నారు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని తొలిసారిగా ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఇరువుల నేతలు శుభాకాంక్షలు తెలుపుకున్నారు పంజాబ్ రాజధాని కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్లో వరాలు కురిపించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడ ప్రభుత్వం ఉద్యోగులు గుడ్ న్యూస్ అంటూ ప్రకటించారు అయితే ఇది కాస్త రాజకీయ దుమారానికి దారితీసింది ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి తనను చూసి భాజపా భయపడుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ వ్యాంగస్ గుప్పించింది ఇంతకీ ఏం జరిగిందంటే చండీగఢ్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు వెళ్లిన అమిత్ షా కీలక ప్రకటన చేశారు చండీగఢ్ పరిపాలన విభాగంలో పనిచేసేస్తున్న ఉద్యోగులకు తీపి కబురు చెబుతున్నా చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్లో పనిచేసే ఉద్యోగుల సర్వీస్ నిబంధనలు కేంద్ర సివిల్ సర్వీసులకు అనుగుణంగా ఉంటాయి ఈ నిర్ణయంలో మీరు భారీగా ప్రయోజనాలు పొందుతారు అంతేగాక మహిళా ఉద్యోగులు తమ పిల్లల సంరక్షణ కోసం ప్రస్తుతం ఉన్న ఏడాది సర్వ్లు కూడా రెట్టింపవుతాయి అని అమిత్ షా వెల్లడించారు ఏప్రిల్ ఒకటి నుండి ఇవి అమల్లోకి వస్తాయని తెలిపారు ఈ నిర్ణయంతో చండీగఢ్లో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు యాభై ఎనిమిది నుండి అరవైకి పెరిగిందని అన్నారు స్పైస్ జెట్ విమానం స్వల్పంగా ప్రమాదానికి గురైంది టేక్ ఆఫ్కు వెళ్లే క్రమంలో విమానం అక్కడ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది దీంతో విమానం స్వల్పంగా ధ్వంసమైంది ఈ ఘటన సోమవారం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో జరిగింది బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ ఎయిట్ డబల్ జీరో విమానం ప్రయాణికులను ఎక్కించుకున్న తర్వాత ప్యాసింజర్ టర్మినల్ నుండి రన్వేకి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగిందని అధికార వర్గాలు తెలిపాయి జమ్మూకి వెళ్ళనందుకు సిద్ధమైన ఈ విమానం ప్రమాదానికి గురి కావడంతో దాన్ని కుడి రెక్క స్వల్పంగా ధ్వంసమైంది దీంతో ఐలరాన్ దెబ్బతింది ఆస్తంభం కూడా విరిగిపోయింది ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని ప్రయాణికులను మరో విమానంలోకి తరలించినట్లు అధికార వర్గాలు తెలిపాయి ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు ఉక్రెయిన్లోని పోర్ట్ సిటీ మెరియోపోల్ దక్షిణ భాగంలో అత్యధిక మొత్తం రష్యన్లు ఆక్రమించుకున్నారు ఈ విషయాన్ని బ్రిటన్ రక్షణ శాఖ మంత్రి రోజువారీ విశ్లేషణ కూడా ధృవీకరించారు మెరియోపోల్లోని దక్షిణ ప్రాంతమే రష్యన్లు చేతిలో ఉంది మిగిలిన భాగంలో హోరాహోరు పోరు కొనసాగుతోంది రష్యన్ల తీరులో ఎటువంటి మార్పు లేదు అని నివేదికలు పేర్కొన్నారు కాకపోతే రష్యా దళాలకు అవసరమైన సరఫరాలు మాత్రం సరిపడా అందకపోవడంతో వేగంగా ముందుకు కదలడం లేదని ఆ నివేదిక విశ్లేషించింది అంతకుముందు ఆదివారం నాడు బడేయాస్క్లో నౌకాశ్రయం వద్ద అజోఫ్ సముద్రంలో రష్యన్ నౌకపై దాడి చేయడంతో ఆ దళాలు వేగంగా ముందుకు కదలలేదని పేర్కొంది ఈ ప్రదేశం మెరియాపోల్కు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దాడికి ఉక్రెయిన్ దళాలు బాధ్యత స్వీకరించాయి అమెరికా రక్షణ రంగ నిపుణులు హెచ్ఐసటన్ ఇది రష్యాకు పెద్ద ఎదురుదెబ్బగా అభివర్ణించారు కానీ వ్యూహాత్మక పరిస్థితులు ఎటువంటి మార్పు ఉండబోదని పేర్కొన్నారు అజో సముద్రంలో బ్లాక్సీలో ఉక్రెయిన్ సరఫరాను రష్యా సమర్థవంతంగా అడ్డుకుంటోంది ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి అదుపులోనే ఉన్నప్పటికీ చైనాలో మాత్రం వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది దీంతో చాలా నగరాలు లాక్డౌన్లోకి వెళ్లిపోయాయి తాజాగా చైనాలో అతిపెద్ద నగరాల్లో ఒకటైన షాంఘై కూడా లాక్డౌన్లోకి జారుకుంది దీంతో రెండు పాయింట్ ఆరు కోట్ల జనాభా కలిగిన నగరంలో పౌరులందరికీ కోవిడ్ పరీక్షలను నిర్వహించనున్నారు అయితే చైనాలో ఇంత పెద్ద నగరంలో కోవిడ్ ఆంక్షలు అమలు చేయడం ఇదే తొలిసారి షాంఘై నగరంలో ఆదివారం ఒక్కరోజే మూడు వేల నాలుగు వందల యాభై పాజిటివ్ కేసులను వెలుగు చూశాయి దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసులు డెబ్బై శాతం ఇక్కడే రికార్డ్ అయ్యాయి వీటిలో అత్యధికం లక్షణాలు లేనివే ఉన్నాయని కేవలం యాభై మందిలోనే కోవిడ్ లక్షణాలు కనిపించాయని అక్కడ అధికారులు పేర్కొన్నారు దీంతో అప్రమత్తమైన అధికారులు భారీ స్థాయిలో కోవిడ్ పరీక్షలు నిర్ణయించేందుకు సిద్ధమయ్యారు దీంతో దాదాపు రెండున్నర కోట్లకు పైగా జనాభా కలిగి ఉన్న షంఘాయి నగరంలో సోమవారం నుండి లాక్డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నారు అయితే ఈ నగరంలో ఒకేసారి కాకుండా రెండు దఫాల్లో ఈ లాక్డౌన్ ఆంక్షలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు భారతదేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి గత కొన్ని రోజులుగా రెండు వేల దిగువగానే నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య తాజాగా ఒక వెయ్యి రెండు వందలకు క్షీణించాయి ఆదివారం మరణాలు కూడా అదే స్థాయిలో తగ్గటం ఊరట కలిగిస్తుంది సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణనాంకాల ప్రకారం నిన్న నాలుగు లక్షల ముప్పై రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఒక వెయ్యి రెండు వందల డెబ్బై మందికి పాజిటివ్గా తేలింది ముందు రోజు నూట నలభై తొమ్మిదిగా ఉన్న కరోనా మరణాలు ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ముప్పై ఒకటికి తగ్గాయి పలు రాష్ట్రాల మునుపటి గణనాంకాలను సవరిస్తుండడంతో మృతుల సంఖ్యలో ఈ వ్యత్యాసం కనిపిస్తుంది ఇప్పటి వరకు ఐదు పాయింట్ ఇరవై ఒక లక్షల మంది మహమ్మారికి బలయ్యారు ఇక నిన్న ఒక వెయ్యి ఐదు వందల అరవై ఏడు మంది కోలుకోగా రికవరీ రేటు తొంభై ఎనిమిది పాయింట్ డెబ్బై ఐదు శాతానికి చేరింది ఇక క్రియాశీల కేసులు పదిహేను వేల ఎనిమిది వందల యాభై తొమ్మిదికి పడిపోయాయి దాంతో మొత్తం కేసుల బాధితుల సంఖ్య సున్నా పాయింట్ నాలుగు శాతానికి క్షీణించింది మరో పక్క కేంద్రం నిర్వహిస్తున్న టీకా కార్యక్రమం కింద ఒక వంద ఎనభై మూడు కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి నిన్న నాలుగు లక్షల ఇరవై వేల ఎనిమిది వందల నలభై రెండు మందికి టీకా వేయించుకున్నారు తెలంగాణలో రానున్న ఐదు రోజుల్లో రెండు నుండి మూడు డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది మరోవైపు రాగల మూడు రోజులతో పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది విదర్భ నుండి తమిళనాడు వరకు ఉన్న ఉపరితల ద్రోణి ఈ రోజు విదర్భ నుండి ఇంటీరియల్ కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు సగటు సముద్రం మఠం నుండి సుమారు సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ ఎత్తు వరకు కొనసాగుతుందని పేర్కొంది ఇవాటి వెండి మరియు బంగారు ధరలు మీకోసం ఇరవై రెండు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల బంగారు ధర నలభై ఏడు వేల తొమ్మిది వందల యాభైకు చేరితే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల బంగారు ధర యాభై రెండు వేల మూడు వందల పదికి చేరింది మరియు కిలో వెండి అరవై ఎనిమిది వేల నాలుగు వందల వద్ద ఉంది ధన్యవాదములు మై ఛానల్ని ఎవరైతే